ఎన్నికల ఫలితాల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతతకు అందరూ సహకరించాలని ఎస్ఐ ఉమాశంకర్ కోరారు. నెల్లూరు జిల్లా దుత్తులూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఉమాశంకర్ ఎన్3 న్యూస్ తో మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు సందర్భంగా మండల పరిధిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30, ఎలక్షన్ కమిషన్ అమల్లో ఉంటుందన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక పోలీస్ పికెట్లు, 2 మొబైల్ పార్టీలను ఏర్పాటు చేశామన్నారు. ఫలితాల నేపథ్యంలో బాణసంచ కాల్చడం, సంబరాలు చేసుకోవడం లాంటి ఘటనలు చేస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఎన్నికలలో గెలుపోటములు సహజమన్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. మండలంలో ఉండే ఈ షాపులు కావచ్చు, టీ షాపులు, కూల్ డ్రింక్ షాపులు, ఇవన్నీ పోలీసులు విజ్ఞప్తి ఏంటంటే, 144 సెక్షన్ అనేది ప్రజెంట్ అమల్లో ఉంది, మన స్టేట్ మొత్తం అమల్లో ఉంది. దాంట్లో భాగంగా పుత్తూరు మండలం కూడా 144 ఇంప్లిమెంటేషన్లో ఉంది. దాంతోపాటు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. ఎట్లయినా గొడవలు జరిగినా కానీ వాళ్ళ మీద కఠినమైన యాక్షన్ తీసుకుంటాము. ఈ టీ షాపులు కావచ్చు, కూల్ డ్రింక్ షాపులు కావచ్చు, మిగతా ప్రొవిజన్ షాపులు ఏవైనా సరే, రేపు ఒక్కరోజు మీరు కూడా అర్థం చేసుకొని ఈ పోలీసు వాళ్ళకి సహకరించి మీరే స్వచ్ఛందంగా షాపులు మూసుకున్నట్లయితే ప్రతి రోడ్డు మీద నిలబడటానికి ఆస్కారం అనేది ఉండదు. దానివల్ల గొడవలు కంట్రోల్ చేయడానికి కొంత ఈజీ అవుతుంది. సో షాపులో అర్థం చేసుకొని దాన్ని మీరంతా మీద వాలంటరీగా స్వచ్ఛందంగా షాపు మూసేటట్లయితే పోలీసు వాళ్ళు సహకరించినట్టుగా మేము తీసుకోవడం జరుగుతుంది. దాన్ని ఎట్లాంటి గొడవలకు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా అలసిన ప్రాసెస్ ప్రశాంతి జరిపించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28 నుంచి జూన్ 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.